Hi friends, welcome to this channel. Today recipe is chicken fry. Chicken fry ki kavalsina padarthalu ento ippudu manam chuddam. Nenu mundugane 1/2 kilo chicken teesukoni dani subharam chesi dantlo koddiga salt kalpukoni pakkana pettukunanandi. Ila salt kalpukodam valla curry lo chaala taste ga untadi chicken pieces. So ala kalpukoni pakkana pettukunanu. దీని కావాల్సిన ఇంగ్రీడియన్స్ అంటే మెయిన్ ఎగ్ అండి. నేను 1/2 కిలో తీసుకున్నా కాబట్టి సింగిల్ ఎగ్ తీసుకున్నాను. ఈ ఎగ్ కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కాజు నువ్వుల పేస్ట్ అండి. ఇదివి కూడా అలాగే కార్డ్ మరియు చాట్ మసాలా ధనియా జీరా పౌడర్ కారం పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే 1/2 లెమన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని కొంచెం లోతుగా ఉన్న బౌల్ తీసుకోవాలండి. ఎందుకంటే ఈ మిశ్రమం అంతా కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకోవాలి. దీంట్లో నేను చికెన్ వేసుకుని एग् ने दींट याडो एग् कल वाले चिकेन चाला टेस्ट मारत दींट पसुपु जिंजर पेस्ट काजू पेस्ट कारम धनिया पाउडर जीरा पाउडर मरी चाट मसाला अंड चिलिकिंचाली मज्जिगनी दानी 3 स्पून्स याड चेसानु दीनि शुभ्रंगा कलुपुकोवाली అలాగే ఉప్పు కూడా వేసుకుని మరియు నిమ్మకాయని కూడా పిండుకొని ఈ మిశ్రమాన్ని శుభ్రంగా ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా 1/2 అవర్ దీన్ని నానబెట్టుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటదండి. ఇదిగో నేను 1/2 అవర్ అయిపోయింది. నేను స్టవ్ వెలిగించి వెడల్పైన లోతైన బాండి పెట్టుకున్నాను. దీంట్లో 3 లేదా 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతదండి ఎందుకంటే చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. ఆయిల్ కాగాక కట్ చేసుకున్న చిల్లీస్ మరియు కరివేపాకును కూడా వేసుకుని ఇవి కొంచెం వేగాక దీంట్లో మనం ముందుగానే నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని దీనిలో వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలండి. ఇలా వేయగానే ఇలా కాగినలాగా ఉండాలి కాబట్టి ఆయిల్ వేడెక్కాకే ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి. దీని ఏమి కదపకండి. కదపకుండానే దీని మీద మూత పెట్టి అలా ఉంచేయండి. మరలా ఒక్క 5 మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఉండండి. గట్టిగా కలపకండి ముక్కలు పీసెస్ అయిపోతాయి. స్లోగా వీటిని కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దీన్ని వేయించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా ముక్కని ఇలా పట్టుకోగానే పీస్ కే ఇలా విడిపోతుందో లాస్ట్ ని ఒక 5 మినిట్స్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. స్లోగా కలపాలండి. పీసెస్ విడిపోకుండా స్లోగా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలి. దీంట్లో మీకు ఏదైనా ఉప్పు కాని లేకపోతే మసాలా కాని కారం కాని తక్కువ అయితే ఈ టైం లోనే దీన్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో ఒకల ఇది కింద అడుగు భాగాన అంటుకుపోతుంటే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా మీకు ఇందులో బాగా గ్రేవీగా కనబడుతుంది. నేను ఆనియన్ వేయలేకపోయినా గ్రేవీగా కనబడుతుంది. దీంట్లో ఎగ్ వేయడం వల్లనేండి ఇంత గ్రేవీ వస్తది. సో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది రైస్ లోకి చారు వేసుకొని పప్పు చారు వేసుకొని కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటది. మీకు కానీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో పంపండి. థ్యాంక్ యూ.